రామయంపేటలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నందు జనార్దన్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల బాధలను అర్థం చేసుకుని పెట్రోల్ డీజిల్ పై పెద్ద మొత్తంలో పన్నులు తగ్గించిందన్నారు. నిత్యావసర వస్తువుల వినియోగమైన గ్యాస్ పై 200 రూపాయలు తగ్గించి పేదలను ఆదుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పన్నులు తగ్గిస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిత్యావసర వస్తువులపై విద్యుత్ ఛార్జీలు ఆర్టీసీ బస్ ఛార్జీలపై పెంచుతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నందు జనార్దన్ రెడ్డితో పాటు రామయంపేట పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్, మండల అధ్యక్షులు శివరాం, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి అశ్విని శ్రీనివాస్, బీజేపీ నాయకులు పోచమ్మల శ్రీనివాస్, మహేష్ యాదవ్, నవీన్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ నరేంద్ర మోదీ గారు భారతదేశ ప్రజల యొక్క కష్టాలను దృష్టిలో పెట్టుకొని పేద బడుగు బలహీన వర్గాలకు వెన్నుదన్నుగా ఉండాలన్న లక్ష్యంతో ఇవాళ ఈ పెట్రోల్ డీజిల్ మరియు గ్యాస్ పైన పెద్ద మొత్తంలో సుంకాలు తగ్గించి దేశ ప్రజలను ఆదుకోవడానికి ముందుకు రావడం జరిగింది. దేశ ఆదాయానికి ఈ తగ్గింపుతో సుమారు 100,000 కోట్లు నష్టం జరుగుతుంది. తర్వాత అనేక రకాలుగా ఛార్జీలు పెంచుతూ ప్రజల్ని పీడిస్తున్నారు. కాబట్టి ఇకనైనా కేసీఆర్ గారు ఈ ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని స్ఫూర్తిగా తీసుకొని పెట్రోల్ పైన వ్యాట్ తగ్గించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే ప్రజలు మీకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి హెచ్చరిస్తూ తెలుసుకుంటాం. భారతీయ జనతా పార్టీ రామాయంపేట పట్టణ శాఖ అదేవిధంగా మండల శాఖ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర పిలుపు మేరకు ఈ యొక్క దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పైన పెట్రోల్ పైన 8 రూపాయలు, డీజిల్ పైన 6 రూపాయలు, అదేవిధంగా నిత్యావసర సరుకులైన నిత్యావసర వినియోగమైన కుటుంబకుంట్ల కుటుంబ పాలనను అంతమొందించేందుకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మా యొక్క బండి సంజయ్ అన్న పిలుపు మేరకు ఈరోజు మన బీజేపీ మెదక్ జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అధ్యక్షతన ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. రామాయంపేట మండల పట్టణ శాఖ ఆధ్వర్యంలో అదేవిధంగా ముఖ్య అతిథులు వచ్చేటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర జిల్లా పార్టీ నిధులు పెంచుతూ కొన్ని పథకాలు తేవడం జరుగుతుంది. వ్యాక్స్ దాని యొక్క ట్యాక్స్ని తగ్గిస్తుంది అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం తగ్గించలేదు. ఈ రోజున ఆయన మళ్ళీ 9 రూపాయలు పెట్రోల్ పైన, 7 రూపాయలు డీజిల్ పైన, 24 రూపాయలు సబ్సిడీ గ్యాస్ పైన మోడీ గారు సంచలన నిర్ణయం తీసుకొని అన్ని ప్రజలకు దగ్గరగా ఉండాలని చెప్పేసి ప్రజల బాగోగా చెప్పేసి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము హర్షిస్తున్నాం. ధన్యవాదాలు చెప్తున్నాం మోడీ గారికి.